Good morning, sir. Very good morning. Okay. Your name, sir? Venugopal Reddy. Okay, okay. Spurti Organization Chairman. Okay, great. నేను నా ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు కోర్స్ కోసం ఏమైనా మనీ తీసుకుంటున్నారా సార్ మీరు? లేదండి, ఈ కోర్సు కంప్లీట్గా ఫ్రీ కోర్సు. ఇది ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తెలంగాణ సంబంధించినటువంటి గ్రామీణ నిరుద్యోగ యువత కోసం ఫ్రీగా ఇది కోర్సు ఫీజు ఏముండదు, అంతా ఫ్రీగా ఉంటుంది. ఓకే, గ్రేట్. స్టూడెంట్ రిఫరెంట్, ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా పే చేసే అవసరం లేదు, ఇది అన్ని కోర్సు ఫ్రీ ఇక్కడ. సార్, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ అంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నటువంటి జాబ్ రోల్స్ని ఎస్పెషల్గా మేము ఈ శిక్షణ కేంద్రంలో ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నూతన టెక్నాలజీ, ఇప్పుడు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా రంగం కానీ అదేవిధంగా ఆన్లైన్ సంబంధించినటువంటి మార్కెటింగ్ సంబంధించిన రంగం బాగా అభివృద్ధి చెందింది. దాంట్లో ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని మేము సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనే ఒక జాబ్ రోల్, ఇది ఆటోమేటివ్ సెక్టర్లో ఉంది. సో దీంట్లో మార్కెటింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అదేవిధంగా ఓన్గా కూడా అతను ఒక స్టార్టప్ లాగా కూడా అనేక రకాల అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు, మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి అవకాశం ఉంది. గుడ్ జాబ్ రోల్ ఇది. దాంతోపాటుగా ఇంకొకటి టూ డిఫరెంట్, ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడా ఈ జాబ్ రోల్ ఏ సెంటర్లో కూడా లేదు, మల్టీ స్కిల్ టెక్నీషియన్. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ సెక్టర్లో వస్తుంది. ఈ మల్టీ స్కిల్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కంప్లీట్ కస్టమర్ రిలేటెడ్తో పాటు ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి న్యూ టెక్నాలజీస్ కానీ తర్వాత హోమ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి టోటల్ టెక్నీషియన్స్, దాంతోపాటు అన్ని రకాల దాంట్లో అన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఆల్ ఐటమ్స్ సంబంధించినటువంటి అసెంబ్లింగ్ చేసే సంబంధించినటువంటి కోర్స్ ఇది, మల్టీ స్కిల్ టెక్నీషియన్. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. మన హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల కొత్తగా వస్తున్నటువంటి కంపెనీస్లో వీరికి మంచి డిమాండ్ ఉంది. సో కాబట్టి అదొకటి. తర్వాత దాంతోపాటుగా ఇప్పుడు లేడీస్కి ఎస్పెషల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంత ప్రాధాన్యత ఉందో అనేది మనకు తెలుసు. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మా దగ్గర అపారెల్ సెక్టర్లో శాంప్లింగ్ టైలర్ అనే ఒక జాబ్ రోల్ కోర్స్ అది. ఈ శాంప్లింగ్ టైలర్ ఈ కోర్సులో అంటే నథింగ్ బట్ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. సో వీళ్ళకి గర్ల్స్కి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ప్రతి దగ్గర కూడా ప్రతి ఊర్లో బోటిక్స్ వస్తూ ఉన్నాయి. ఓన్గా వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ ఈరోజు రిటైల్ సంబంధించినటువంటి టెక్స్టైల్ సెక్టర్ అపారెల్ సెక్టర్లో చాలా ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు లిమిటెడ్, అదేవిధంగా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి, అక్కడ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఓన్గా క్యాపబిలిటీ చేసుకునేటువంటి అవకాశం దీంట్లో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బోటికి ఒక ఫ్యాషన్ డిజైనర్ ఈరోజు దానికి బాగా ప్రాముఖ్యత ఉంది ఈరోజు. కాబట్టి అది ది బ్యూటిఫుల్ మూడు కోర్సులు కూడా మన దగ్గర ఉన్నటువంటి త్రీ జాబ్ రోల్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కోర్సెస్. సో కాబట్టి దాన్ని మేము చూసుకొని వెంచుకొని ఉద్యోగ అవకాశాలు, తర్వాత ఫర్దర్ వీళ్ళు జీవితంలో కూడా ఓన్గా వీళ్ళు ఒక స్టార్టప్ లాగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మూడు జాబ్ రోల్స్ కూడా అలాంటివే. ఓకే, ఓకే, ఫెంటాస్టిక్. ఓకే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఈచ్ కోర్స్కి ఏం డ్యూరేషన్ ఉంటుంది సార్? మీరు మూడు ట్రైనింగ్స్ మూడు కోర్స్ చెప్పారు కదా సార్, ఈచ్ కోర్స్కి డ్యూరేషన్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ మనం మాట్లాడుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ దాదాపు మనకి 3.5 మంత్స్ ఇది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా 1 మంత్ ఓజేటీ పీరియడ్ ఉంటుంది. సో ఓజేటీ మీన్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్. సో మనం ఆల్రెడీ ప్లేస్మెంట్ ఇస్తాము, అక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఉంటుంది. ఆన్ జాబ్లో కూడా వీళ్ళకు అక్కడ శాలరీ పే చేస్తారు. ఆ 1 మంత్ బోర్డింగ్ ఎక్స్పెండిచర్ కూడా మనం ఇన్స్టిట్యూట్ నుంచే ఇస్తాము, అది ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మల్టీ స్కిల్ టెక్నీషియన్ మనం మాట్లాడుకున్నాం. మల్టీ స్కిల్ టెక్నీషియన్ నథింగ్ 4 మంత్స్ ఇది డ్యూరేషన్ ఉంది. సో మనం సేమ్ ఇది కూడా అంతే, 3.5 మంత్స్ మనం ట్రైనింగ్ పీరియడ్, 1 మంత్ మనం ఓజేటీ కింద వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే ఇది కొంచెం లెంతి, 5 మంత్స్ ఇది డ్యూరేషన్ ఉంది, 4 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, 1 మంత్ ఓజేటీ పీరియడ్ కంటిన్యూ అవుతుంది. టోటల్ 4 మంత్స్ 5 మంత్స్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ శాంప్లింగ్ టైలర్ అనే కోర్సు డ్యూరేషన్ ఉంది. ఓకే, నైస్, వెరీ నైస్ సార్. నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే సార్ ఈ అడ్మిషన్ కోసం ఓన్లీ తెలంగాణ రూరల్ క్యాండిడేట్ ఎలిజిబుల్ లేకపోతే ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సార్ ఇక్కడ?
లేదండి, ఇది ఎస్పెషల్లీ తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతకు మాత్రమే, యువతి యువకులకు మాత్రమే. వీరందరూ కూడా ఓన్లీ తెలంగాణ రూరల్ అయి ఉండాలి, అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి లేవు. వాళ్ళకి ఇతర స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వం. ఇది ఎస్పెషల్లీ ఇది గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పథకం ఇది. ఓకే ఓకే, గ్రేట్ సార్. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సార్? దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అవకాశం ఉంది. దీంట్లో గర్ల్స్ బాయ్స్ ఎవరైనా చూసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే ఫైన్ సార్. అడ్మిషన్ తీసుకోవడానికి ఏం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి? బీబీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సార్? ఓకే, యాక్చువల్లీ మాకు ఇక్కడ ఉన్నటువంటి 3 జాబ్ రోల్స్ ఉన్నాయి. జాబ్ రోల్ వారిగా మనకి ఇక్కడ వాళ్ళకు విద్యార్హత అంటే ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే మన సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ అనే జాబ్ రోల్కి డిగ్రీ పాస్డ్ అవుట్ ఉండాలి. ఎనీ డిగ్రీ, డిగ్రీ పాస్డ్ అవుట్ ఎనీ డిగ్రీ ఉండొచ్చు. అదేవిధంగా మల్టీ స్కిల్ టెక్నీషియన్ 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్, 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ డిప్లొమా ఆర్ బీటెక్. సో బీటెక్ వాళ్ళు కూడా ఈరోజు చాలామంది బీటెక్ పూర్తయింది, చాలామంది కొంచెం అప్ స్కిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మల్టీ స్కిల్ టెక్నీషియన్లో చాలా కంపెనీస్లో బీటెక్ కనుక ఉంటే చాలా కంపెనీస్లో మంచి ఆపర్చునిటీస్, అంటే బీటెక్లో మెకానికల్ సైడ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ సైడ్ కానీ. సో టెక్నికల్ వైపు ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుడ్ ఆపర్చునిటీస్ ఈ జాబ్ రోల్లో మల్టీ స్కిల్ టెక్నీషియన్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే శాంప్లింగ్ టైలర్ అనే కోర్స్ ఏదైతే ఉందో ఇది గర్ల్స్ కి, ఇది 10th క్లాస్ పాస్డ్ అవుట్ అయితే సరిపోతుంది దీనికి. ఆ పై స్థాయి ఉన్నా మేము తీసేసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. బేసిక్ 10th క్లాస్ ఉంటే ఆ జాబ్ రోల్ మేము తీసుకుంటాం. ఓకే ఫెంటాస్టిక్ సార్. ఏమేమి డాక్యుమెంట్ తీసుకోవాలి అడ్మిషన్ కోసం ఇక్కడ? ఓకే, ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ పథకంలో ఉండాలంటే తెలంగాణ మొదటగా తెలంగాణ గ్రామీణ యువత ఉండాలి. దీనికి అత ఆధార్ కార్డు, విలేజ్ ఆధార్ కార్డు, అదేవిధంగా దాంతోపాటుగా వైట్ రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అనమాట. వైట్ రేషన్ కార్డు కానీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఇటీవల ఫుడ్ సెక్యూరిటీ కార్డు కూడా ఉంటుంది. వీళ్ళకు తెలుపు రేషన్ కార్డు, తెలుగులో మాట్లాడుకుంటే మనం తెలుపు రేషన్ కార్డు వీళ్ళకు, ఈ రెండు ముఖ్యంగా. దాంతోపాటుగా వారు విద్యార్హత అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అవి జిరాక్స్, దాంతోపాటుగా ఫోటోగ్రాఫ్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా నీడ్ ఉంటుంది ముఖ్యంగా. దాంతోపాటుగా ఏజ్ లిమిట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, అన్నీ దాంతోపాటు ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ సార్. ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ఉందా సార్? ఉందండి. ఇది ఎస్పెషల్లీ టోటల్గా అంటే టోటల్గా రెసిడెన్షియల్తో కూడిన శిక్షణ, అంటే టోటల్గా హాస్టల్ అదేవిధంగా వసతితో కూడినటువంటి శిక్షణ ఇక్కడ మొత్తం కూడా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా బోర్డింగ్ విత్ ట్రైనింగ్ అంతా కూడా ఫ్రీగా ఇక్కడ అకామిడేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, యూనిఫామ్ బ్యాగ్ అన్ని ఇస్తారు కదా సార్? ఓకే. సో ఇక్కడ డీడీజీకేవై ఈ పథకంలో ఎస్పెషల్గా మనకు కంపల్సరీ వీళ్ళందరికీ కూడా డ్రెస్సు, అదేవిధంగా ట్రైనింగ్ మెటీరియల్, తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ పేరులో వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ మెటీరియల్ లేదా బుక్స్ కానీ పెన్స్ కానీ అవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ వీళ్ళకు ఒక ఇండక్షన్ కిట్ అంటాం దాన్ని, అదన్నీ కూడా వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఫ్రీ, ఫ్యాసిలిటీ కూడా ఫ్రీ, కోర్స్ కూడా ఫ్రీ అన్నీ. ఇంకా తర్వాత మీకు జాబ్ కూడా ఇస్తారు, మంచి జాబ్. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే కోర్సులతో ఎలాంటి జాబ్ ఇస్తారు సార్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్కి? ఓకే అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఉన్నట్టు మనం ఇందా గతంలో మాట్లాడుకున్నట్టుగా మనకి ఇక్కడ 3 జాబ్ రోల్స్ ఉన్నాయి. సో కోర్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఆ కోర్సును బట్టి వీళ్ళకు చాలా గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఈరోజు మొత్తం టోటల్గా మన సొసైటీ మొత్తం కూడా దాని మీదే డిపెండెన్స్ అయ్యింది. చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఓన్ స్టార్టప్ పెట్టుకోవచ్చు. చాలా కంపెనీలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు చాలా కంపెనీస్లో జాబ్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఆఫ్ ఒక్కొక్కరు ఒక ఎంటర్ప్రైనర్గా మారడానికి మంచి ఆపర్చునిటీ దాంట్లో ఉంది. దాంతోపాటుగా మనం మల్టీ స్కిల్ టెక్నీషియన్ మాట్లాడుకున్నాం, అది కూడా ఓన్ క్యాపబిలిటీ ఉంది. వాళ్ళు ఒక మల్టీనేషనల్ కంపెనీస్, చాలా కంపెనీస్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ క్యాపబిలిటీ కోసము, వాళ్ళకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ కోసము ఒక 1-2 ఇయర్స్ వాళ్ళు జాబ్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్గా ఒక స్టార్టప్ ఒక ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవ్వడానికి కూడా మల్టీ స్కిల్ టెక్నీషియన్ ఉంది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వీళ్ళందరికీ ఒక ఎంటర్ప్రైనర్కి వాళ్ళకు వాళ్ళకి సంబంధించినటువంటి
క్రైటీరియన్ బట్టి అనేక రకాల సబ్సిడీ సంబంధించిన రుణాలు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి అందేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం ఇంకోటి శాంప్లింగ్ టైలర్ ఏదైతే ఉందో ఫ్యాషన్ డిజైనింగ్, సో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు ఈరోజు. సో కాబట్టి దాంట్లో కూడా ప్రతి ఒక్కరు అపేర సెక్టర్లో నెంబర్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఓన్గా ఎంటర్ప్రైనర్గా మారడానికి ప్రతి ఒక్కరికి బోటిక్ ఈరోజు నీడ్ ఉంది. దాంట్లో వాళ్ళు సెటిల్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఫెంటాస్టిక్ సార్. మాది లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు కోర్స్ తర్వాత మీరేమైనా సర్టిఫికేట్ ఇస్తారా సార్? ఓకే, ఇక్కడ ఇది కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చెప్పినట్లుగా ఒక్కొక్క జాబ్ రూల్ ఒక సెక్టర్ వైజ్గా ఉంది. సో లైక్ ఇప్పుడు మనకు మాట్లాడుకుంటే సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఆటోమేటివ్ సెక్టర్లో ఉంది. తర్వాత మల్టీ స్కిల్ టెక్నీషియన్ వచ్చేసి కంప్యూటర్ హార్డ్వేర్ సెక్టర్లో ఉంది. తర్వాత మనం ఏదైతే మాట్లాడుకున్నామో శాంప్లింగ్ టైలర్ కోర్స్ అపారల్ సెక్టర్లో ఉంది. ఈ మూడు సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అంటే సెక్టర్ స్కిల్ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అసెసింగ్ బాడీస్ ఇవి. వాళ్ళు ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత వాళ్ళు అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఆధారంగా వాళ్ళకు ఎస్ఎస్సి సర్టిఫైడ్ సర్టిఫికెట్ ప్రభుత్వం నుంచి వస్తుంది. దాంతోపాటుగా స్కీమ్ నుంచి మన సెంటర్ నుంచి కూడా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా వీళ్ళకి టూ సర్టిఫికెట్స్ వీళ్ళకు ఫ్రీగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు బ్యాచ్ టైమింగ్ ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచ్? ఓకే అండి, ఇది వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్, కానీ నామ్స్ ప్రకారం డైలీ 6.5 అవర్స్ డైలీ 6.5 6.5 6.5 అవర్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకు మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ మనకు 9 నుంచి ఈవినింగ్ 5 వరకు సెంటర్లో ఉంటారు. లంచ్ అవర్ అన్ని పోను 6.5 అవర్స్ వీళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే సార్, ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉంది ఈ ట్రైనింగ్ సెంటర్తో? ఓకే, ముఖ్యంగా ఈరోజు గ్రామీణ యువత ఎవరైతే మనం బీపీఎల్ అంటున్నాం, ఈ బిలో పావర్టీ లేన్ స్టూడెంట్స్, విలేజ్ నుంచి వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళకి వన్ టైం ట్రావెల్ కాస్ట్ కింద మనం గవర్నమెంట్ వీళ్ళందరికీ కూడా ట్రావెలింగ్ కాస్ట్ కూడా అంటే వచ్చేటటువంటి వాళ్ళకు బస్ సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వీళ్ళందరికీ రేపు నెక్స్ట్ ఫర్దర్ అంటే కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత వీళ్ళు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా వీళ్ళకు ఫర్ మంత్ 1000 రూపీస్ స్టైఫండ్ ఉంది. వీళ్ళకి అట్లా 3 మంత్స్ మనం వాళ్ళకు ఒక వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇది సక్సెస్ఫుల్ స్టూడెంట్, సక్సెస్ఫుల్ మీన్స్ ట్రైనింగ్ కంప్లీషన్ అండ్ తర్వాత వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక జాబ్ జాయిన్ అయిన తర్వాత సపోర్ట్ కింద, స్టూడెంట్ సపోర్ట్ కింద ఎవ్రీ మంత్ 1000 రూపీస్ స్టైఫండ్ అట్లా 3 మంత్స్ 3000 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది స్టేట్ వైజ్. అదేవిధంగా కొంచెం అదర్ స్టేట్స్లో కానీ ఇంటర్నేషనల్ ప్లేస్షిప్స్ కానీ వాళ్ళకు ప్లేస్మెంట్ కానీ దొరికితే వాళ్ళకి ఇంకా అదర్ దెన్ బయటికి వెళ్తే వాళ్ళకు మంత్లీ 2000 నుంచి ఇంటర్నేషనల్ సంబంధించిన ప్లేస్మెంట్ కానీ వెళ్తే మంత్లీ 6000 వరకు కూడా గవర్నమెంట్ వీళ్ళకి 3 మంత్స్ వరకు వీళ్ళ స్కాలర్షిప్ పే చేయడం జరుగుతుంది. ఓకే, దట్స్ వెరీ ఫెంటాస్టిక్ సార్. సార్ యాక్చువల్లీ మీరు అన్నారు కదా పర్ మంత్ 1000 స్టైఫండ్, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఇది డిఫరెంట్? సాలరీ కూడా వస్తుంది, స్టైఫండ్ కూడా వస్తుంది సార్? అవునండి, శాలరీ అనేది వాళ్ళు పనిచేసేటువంటి కంపెనీ వాళ్ళు పే చేస్తారు. ఇది గవర్నమెంట్ పరంగా ఈ స్కీమ్లో పిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళకంటే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసము, సపోర్ట్ కోసము, ఇది వాళ్ళ ఎక్స్పెండిచర్ సపోర్ట్ కోసం ఇది ఫ్రీగా మన ఇన్స్టిట్యూట్ నుంచే వాళ్ళందరూ కూడా మనం జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైతే అందరి బ్యాంక్ అకౌంట్స్ మన దగ్గర ఉంటాయి. సో ఎవ్రీ మంత్ వాళ్ళ ప్లేషిప్స్ అన్నీ తీసుకొని మనం గ్యాదర్ చేసి డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసి మళ్ళీ వీళ్ళకి వచ్చేటటువంటి ఈ స్కాలర్షిప్ స్టైఫండ్ అమౌంట్ని వీళ్ళ అకౌంట్ నేరుగా ఈ స్టూడెంట్ అకౌంట్కే వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఇట్ వాస్ నైస్ కన్వర్సేషన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ.